నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ప్రవాస కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 2024 జనవరి నుంచి జూన్ వరకు గత 6 నెలల్లో కువైటు ప్రైవేటు సెక్టారులో కువైటీ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని చెప్పి వెల్లడించింది. ప్రైవేటు రంగంలో కువైటీల సంఖ్య 2024 జూన్ నాటికి 72,086 చేరుకుంటే 2023 డిసెంబర్ చివరి నాటికి 72,231 మంది కువైటీలు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉంటే, అలాగే డిసెంబర్ కు జూన్ కు చూసుకుంటే 145 మంది కువైటీ కార్మికులు తగ్గారని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి. అలాగే డిసెంబర్ 2023 చివరి నాటికి ప్రభుత్వ రంగంలో 397,790 మంది కువైటీలు పనిచేస్తూ ఉంటే ప్రభుత్వ రంగంలో, అలాగే వారి యొక్క సంఖ్య జూన్ నాటికి 404,395 పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. అంటే 6,605 మంది కువైటీలు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు సంపాదించారు. అలాగే ప్రైవేటు రంగంలో ప్రవాస కార్మికుల సంఖ్య పెరిగినట్లు తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. వీరి సంఖ్య 2023 చివరి నాటికి 15,62,492గా మనం చూసుకుంటే, ప్రైవేటు రంగంలో ఉంటే 2024 జూన్ నాటికి 15,89,525కు పెరిగింది. అంటే 27,033 మంది కార్మికులు ప్రైవేటు రంగంలో లేబర్ మార్కెట్లోకి కొత్తగా వచ్చారని చెప్పి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలోని ప్రవాస కార్మికులు గత సంవత్సరం చివరి నాటికి 1,11,147 మంది నుంచి 2024 జూన్ నాటికి 1,12,002 మందికి పెరిగారని చెప్పేసి కువైట్ యూనియన్ ఆఫ్ ప్రైవేటు సెక్టార్ వర్కర్స్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ ఖలీద్ అల్ ఎనేజీ గారు ప్రైవేటు రంగంలో కువైటీ కార్మికులు తగ్గుముఖం పట్టడం పైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగంలోకి పనిచేసేందుకు కువైటీలు ఎవరు ఆసక్తి చూపడం లేదు. ఒక పక్క ప్రభుత్వ రంగంలో మరియు అలాగే ప్రైవేటు రంగంలో ప్రవాస కార్మికులు దూసుకు వెళుతూ ఉంటే, కేవలం కువైట్ లోని కువైటీలు మేము ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ ఉద్యోగమే కావాలని చెప్పి చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. ప్రైవేటు రంగంలో పనిచేసేందుకు ఆసక్తి చూపించడం లేదని చెప్పేసి చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కువైట్ లో మనం చూసుకుంటే దాదాపు 6 నెలల్లో ప్రైవేటు రంగంలో అలాగే ప్రభుత్వ రంగంలో దాదాపు 30,000 మంది కార్మికులైతే రావడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.